హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈరోజు మనం శ్రీమద్ భాగవతం 10వ స్కందం 10వ అధ్యాయం స్టార్ట్ చేసుకుందాం. 9 అధ్యాయాలు కంప్లీట్ చేసుకున్నాం. సో 10వ అధ్యాయం నుంచి ఈరోజు మనము మొదలు పెడదాం. అయితే 9వ అధ్యాయం ముగింపులో మనం ఏం చూసాము అని అంటే, యశోదామాత శ్రీకృష్ణుణ్ణి రోటికి తాడుతో కట్టేశారు. సో అలా కట్టేసి యశోదామాత తన పనులు తను చేసుకోవడానికి వెళ్ళడం అనేటువంటిది జరిగింది. అయితే సో శ్రీకృష్ణుడు అక్కడ ఒక దృశ్యాన్ని చూశారు. ఏమిటి? నలకూబర మణిగ్రీవులు అనేటువంటి ఇద్దరు యమళార్జున వృక్షాలుగా మారిపోయారు. ఎందుకు అంటే అది నారదుడు ఇచ్చినటువంటి శాపం కారణంగా. ఆ రెండు వృక్షాలు కూడా ప్రస్తుతం నందమహారాజు యొక్క పెరట్లోనే ఉన్నాయి. వాటిని చూశారు శ్రీకృష్ణుడు రోటికి కట్టివేయబడి ఉన్నప్పుడు వాటిని చూడడం అనేటువంటిది జరిగింది. ఆ తర్వాత వాటిని ఆ చెట్ల రూపంలో నుంచి విముక్తినివ్వాలి అని అనుకున్నారు కృష్ణుడు. సో దానికంటే ముందు అసలు వాళ్ళు ఎవరు, ఎందుకు వాళ్ళు ఇప్పుడు చెట్లుగా మారిపోయారు అనేటువంటి వృత్తాంతం మనకి ఈరోజు వివరింపబడుతుంది. ఆ తర్వాత వాళ్ళని ముక్తుల్ని చేయడం, విముక్తుల్ని చేయడం అనేటువంటిది జరుగుతుంది. సో 10వ అధ్యాయం మొదటి శ్లోకంతో స్టార్ట్ చేద్దామండి ఈరోజు. లక్ష్మీ మాతాజీ, శ్రీరాజోవాచ శ్రీరాజోవాచ పత్యతాం భగవన్నే భగవన్నేత తయోశాపస్య కారణం. పచ్యతాం భగవన్నేత తయోశాపస్య కారణం. యత్తద్విగర్హితం కర్మ యేన వా దేవర్షేస్తమః. యత్తద్విగర్హితః కర్మ యేన వా దేవ వర్షస్తమః. పరీక్షిత్ మహారాజు సుఖదేవ గోస్వామిని ప్రశ్నించను. ఓ మునివర్య, నలకుబారులు మణిగ్రీవులు నారదునిచే శపింపబడుటకు కారణమేమిటి? దేవర్షియగు మహామునియే వారియడ కుపితుడగునంతటి హేయమగు కార్య కర్మలను వారేల వనర్చిరి. ఇదయంతయు వివరింపవలసింది. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. నారదుడు భక్తికి ప్రతీక. ఓకే, సో మామూలుగా అయితే భగవంతుడి యొక్క భక్తి అవతారం ఏమిటి అని అంటే నారదుడు అని చెప్తాం. ఓకే, అలాంటి నారదముని సహజంగా కోపగ్రస్తులు కారు. అలాంటి నారదమునిని కూడా కోప పెట్టేటువంటి పనులు ఈ యొక్క నలకూబర మణిగ్రీవులు ఏం చేశారు? ఎందుకు నారదముని శపించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది అని, అది కూడా దేవర్షి నారదముని శపించారు అంటే ఆయనకే కోపం కలిగించారు అంటే అది కొంచెం ఘోరమైనటువంటి కర్మే అయి ఉండాలి. సో ఆ వాళ్ళు చేసినటువంటి కర్మ ఏమిటి, ఎందుకు శపించారు నారదముని అనేటువంటి విషయం వివరించమని పరీక్షిత్ మహారాజు సుఖదేవ గోస్వామిని ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే ఇంతకు ముందు అధ్యాయాన్ని ఆ వృత్తాంతంతో ముగించేశారు. అక్కడ చెట్లు చూశారు, వాళ్ళు ఇంతకు ముందు జన్మలో పలానా వాళ్ళు నారదమునితో శపింపబడ్డారు, ఇప్పుడు ప్రస్తుతం చెట్లుగా ఉన్నారు అనేటువంటి విషయాన్ని చెప్పేసరికి ఇంకా ఉత్సాహం పెరిగిపోయింది. ఆ వృత్తాంతం కూడా తెలుసుకోవాలి అని చెప్పేసి అసలు ఏం జరిగింది, ఎందుకు జరిగింది అనేటువంటిది ప్రశ్నించారు. నెక్స్ట్ మంజులత మధు. హరే కృష్ణ ప్రభు. ఈశుక ఉవాచ రుద్రస్యానుచరౌ భూత్వా సుదృక్తౌ ధనదాత్మజౌ. రుద్రస్రానుచరౌ భూత్వా సుదృక్తౌ ధనదాత్మజౌ. కైలాసోపవని రమ్యే మందాకిన్యాం మదోత్కటౌ. కైలాసోపవని రమ్యే మందాకిన్యాం మదోత్కటౌ. వారుణీం మధిరాం పీత్వా మధాగూర్ణిత లోచనౌ. వారుణీం మదిరాం పీత్వా మధాఘూర్ణిత లోచనౌ. స్త్రీజనైరనుగాయద్భిశ్చేరతు పుష్పితే వనే. స్త్రీజనైరనుగాయద్భిశ్చేరతు పుష్పితే వనే. శుకదేవ గోస్వామి పలికెను. పరీక్షిత్ మహారాజా, కుబేర తనయుడు రుద్రానుచరులే కారణమున మందాకిని తడమున గల కైలాసగిరి ఉద్యానవనమున నదు విహరించుటకు అనుమతింపబడియుండిరి. శివానుచరులైన వారు అతి గర్వితులై ఉండిరి. ఈ అవకాశమును గొని వారెల్లప్పుడూ వారునియను మదినను రాగుచు తమతో కలిసి గానము చేసిన వారై మదగూర్ణి తమ నేత్రములతో పుష్పోద్యానవనమున విహరించుడిరి. భాష్యము.
శివానుచరులకు లేదా శివభక్తులకు కలుగజేయబడేది కొన్ని భౌతిక లాభములను ఈ శ్లోకమునందు పేర్కొనబడినవి. శివునికే గాక మరి ఏ దేవతకు భక్తుడైనను మనుజుడు ఏదియో కొంత భౌతిక లాభమును బడయుచుండును. అందువలన మూర్ఖ జనులు దేవతా భక్తులు అగుచుందురు. భగవద్గీత 7.20 యందు శ్రీకృష్ణ భగవానుడు ఈ విషయమునే ఎత్తి చూపి విమర్శించి ఉండెను. కామస్తై బృహత్ బృహత జ్ఞాన ప్రపద్యంత్యంత దేవత. కృష్ణ భక్తులు కాని వారు మదిర మగువాదుల యందు రుచిని కలిగిన వారై బుద్ధి నశించిన వారుగా అనగా హృత జ్ఞాన వర్ణింపబడిరి. కృష్ణ చైతన్యోద్యమం అటువంటి మూర్ఖులను అతి సులభముగా గుర్తించగలదు. ఏలయనగా అట్టివారు భగవద్గీత 7.15 యందు శ్రీకృష్ణ భగవాను నిచే ఇట్లు పేర్కొనబడిరి. నమాం దుష్కృతి నో మూఢా ప్రపద్యంతే నరాధమాః మయాయ పహృత జ్ఞాన అసురం భావమాశ్రిత. దుష్టులైన మూఢులు నరాధములు మాయచే జ్ఞానము హరింపబడిన వారు దానవ ప్రవృత్తి అయిన నాస్తిక స్వభావమును కలిగి ఉండు వారు నన్ను శరణు జొచ్చరు. కృష్ణ భక్తుడు కానివాడు కృష్ణునకు జరను జొచ్చని వాడు ఎవ్వడైనను నరాధమునిగాను పాపిగాను అనగా దుష్ప్రతి భావింపబడును. కనుక మనిషి యొక్క స్థితిని గుర్తించుట యందు ఎటువంటి కష్టము లేదు. అతడు కృష్ణ భక్తుడా కాడా ఎనడి అతి ముఖ్యమైన పరీక్ష చేతనే అతని స్థితిని తెలుసుకొనవచ్చును. దేవతా భక్తుల యొక్క సంఖ్య వైష్ణవుల కళ్ళను ఎందుకు అధికముగా నుండెనడి ప్రశ్నకు ఇచ్చట సమాధానము ఒసగబడినది. మదిర మగువాది తుచ్చమైన సుఖములందు వైష్ణవులకు అభిరుచి ఉండదు. కృష్ణుడు కూడా అటువంటి సౌఖ్యములను అనుమతింపడు. హరే కృష్ణ ప్రభుజీ. సో పరీక్షణ్ మహారాజ్కి సుఖదేవ గోస్వామి సమాధానం చెప్తున్నారు. ఎందుకంటే పరీక్షణ్ మహారాజు ప్రశ్నించారు, అసలు కుబేరుడి యొక్క పుత్రులకి శాపం రావాల్సినటువంటి పరిస్థితి ఏమిటి? కుబేరుడి యొక్క పుత్రులు అది కూడా నారదుడితో శపింపబడడానికి, నారదుడు అంత కోపపడడానికి కారణమైనటువంటి వాళ్ళ కర్మ ఏమిటి అనేటువంటి విషయాన్ని అడిగితే సుఖదేవ గోస్వామి తెలియజేస్తున్నారు. కుబేరుడి యొక్క పుత్రులు శివభక్తులు. ఓకే, శివుడి యొక్క భక్తులు కాబట్టి కైలాసగిరి దగ్గర ఉన్నటువంటి మందాకినీ తటం ఇది ఎప్పుడు వస్తుంది మనకి? మందాకిని తటం గురించి ఒకసారి బ్రహ్మదేవుడితో కలిసి దేవతలందరూ కూడా కైలాసానికి వెళ్ళినప్పుడు మందాకిని నది యొక్క వర్ణన వస్తుంది అక్కడ. ఓకే, ఎందుకు వెళ్తారు వాళ్ళు? చిత్రకేతు మహారాజుని శివుడు పార్వతీదేవి శపిస్తుంది. చిత్రకేతు మహారాజుని పార్వతీదేవి శపిస్తుంది. అలా శపించినప్పుడు చిత్రకేతుని ఒక ఒక భారీ శరీరం కలిగినటువంటి ఒక అసురుడిగా మారిపోవాలి అని చెప్పేసి ఆమె ఇచ్చినటువంటి శాపం. సో ఆ శాపాన్ని చిత్రకేతు మహారాజు అంగీకరించి తరువాత జన్మలో ఒక రాక్షసుడిగా పుట్టారు, వృత్తాసురుడిగా పుట్టారు. అయితే అలా వృత్తాసురుడిగా మారడానికి కారణమైనటువంటి ఈ పరిస్థితి నుంచి శివుడితో మాట్లాడడం కోసం వీళ్ళందరూ కూడా, దేవతలందరూ కూడా వెళ్తున్నారు. వెళ్తున్నప్పుడు కైలాసానికి వెళ్ళినప్పుడు అక్కడ కైలాసం చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రదేశాలన్నిటి కూడా వర్ణన ఇవ్వబడింది. ఓకే, సో అక్కడ మందాకిని రివర్ గురించి కూడా వస్తుంది. మందాకిని రివర్ చాలా అందంగా ఉంటుంది. దేవతలు సైతం అక్కడికి వస్తుంటారు, శివభక్తులు కూడా చాలా మంది అక్కడికి వస్తుంటారు. సో వచ్చి అక్కడ కొంచెం రిక్రియేషన్, వాళ్ళకి ఆనందం అనేటువంటిది అక్కడ తీసుకుంటూ ఉంటారు. అయితే ఈ యొక్క కుబేర పుత్రులు ఇద్దరూ కూడా శివుడి యొక్క అనుచరులు అవటం వలన మందాకిని రివర్లో, మందాకిని నదిలో అక్కడ ఉన్నటువంటి ఉద్యానవనంలో విహరించడానికి అనుమతి అనేటువంటిది లభించింది. ఓకే, సో వీళ్ళందరూ కూడా యాక్చువల్గా చూస్తే ఇక్కడ శివుడి యొక్క అనుచరులైనటువంటి వాళ్ళు గర్వితులు అవుతారు అనేటువంటి విషయాన్ని మనకి చెప్పబడింది. ఎందుకు శివుడి యొక్క అనుచరులు గర్వితులు అవుతారు? ఎందుకంటే మామూలుగానే ఏ దేవీ దేవతనైనా సరే మనం ఆరాధిస్తే మనకి భౌతికమైనటువంటి లాభాలు వస్తాయి, భౌతికమైనటువంటి సుఖాలు, ఐశ్వర్యాలు, సంపద అన్నీ వస్తాయి. మరి అదే శివుణ్ణి పూజిస్తే చాలా ఈజీగా వచ్చేస్తాయి. ఓకే, వెంటనే వరం ఇచ్చేస్తారు. వెంటనే వరం ఇచ్చేస్తారు. ఎందుకంటే ఆయన అశుతోషుడు కదా, శివుణ్ణి ఏమంటారు మనము? అశుతోషుడు అని అంటాం. సో శివుడు అంత కరుణామయుడు కాబట్టి శివుడు భక్తులకి భౌతికమైనటువంటి ఐశ్వర్యాలని అడగకుండానే ఇచ్చేస్తారు. సో అలాంటి శివుడు అలా ఇవ్వడాన్ని మనము తీసుకొని అది మంచి పనులకు ఉపయోగించి ఏదైనా సరే ఒక గొప్ప
ఆధ్యాత్మికంగా పురోగమించడానికి ఉపయోగిస్తే కొంతవరకు బాగానే ఉంటుంది. కానీ భౌతిక ఐశ్వర్యం పొందినటువంటి ఎవరైనా సరే కలి ప్రభావంలో ఉన్నటువంటి వాళ్ళు, మాయ ప్రభావంలో ఉన్నటువంటి వాళ్ళు గర్వితులు కాకుండా ఉంటారా? తప్పకుండా గర్వితులు అవుతారు. తనకున్నటువంటి దాన్ని చూసుకుని వాళ్ళు గర్వితులు అవుతారు. ఓకే, సో అందుకని ఏ దేవీ దేవత ద్వారా భౌతికమైనటువంటి సుఖాలని పొందినప్పుడు గర్వితులు అవ్వనటువంటి వాళ్ళు ఉండరు. మామూలుగా చూస్తే వైష్ణవులకి, వైష్ణవులు కాని వాళ్ళకి తేడా ఇక్కడ మనకు అర్థమైపోతుంది. వైష్ణవులు ఇలాంటి ఇంద్రియ భోగాలకి పరితపించరు. ఓకే, నేను వెళ్ళాలి మఘువులతోటి మందాకిని నదిలో స్నానం చేయాలి అని ఏ వైష్ణవుడు అనుకోడు. ఓకే, మఘువులతోటి మందాకిని రివర్లో స్నానం చేయాలి అంటే మామూలుగానే భక్తిలో అగ్రసరులు అయ్యారు కాబట్టి వాళ్ళకి కైలాసం దగ్గర ఉన్నటువంటి మందాకిని రివర్లో స్నానం చేసేటువంటి అర్హత వచ్చింది వాళ్ళకి. అయితే ఉన్నటువంటి అర్హతను వాళ్ళు ఎలా వాడుకుంటున్నారు, శివభక్తులు ఎలా వాడుకుంటున్నారు అంటే సుఖాల కోసం వాడుకుంటారు, భౌతికమైనటువంటి సుఖాల కోసం వాడుకుంటారు. కానీ వైష్ణవుడు కృష్ణుడి భక్తుడైనప్పుడు భగవంతుడు మనకు కూడా ఐశ్వర్యాన్ని ఇస్తారు. కానీ వైష్ణవుడు ఎవరు కూడా ఇలా దుర్వ్యసనాలకి వాడరు డబ్బు. ఓకే, ఇలాంటి మగువుల కోసం, మధువు కోసం పరితపించే విధంగా వాళ్ళకు ఉన్నటువంటి ఐశ్వర్యాన్ని ఉపయోగించరు వాళ్ళు. కృష్ణ భక్తిలో ఉపయోగిస్తారు, కృష్ణ సేవలో ఉపయోగిస్తారు. ఏ విధంగా అయితే మనం నిన్న చూసామో జగన్నాథ్ రథయాత్ర, మనం జగన్నాథ్ టెంపుల్ కన్స్ట్రక్షన్ కోసం మనం అందరం ఏ విధంగా ముందుకొచ్చి మరి మనకు ఉన్నటువంటి మనకు మన శక్తి కొలది ఏ విధంగా అయితే మనం డొనేషన్స్ చేసాం. అంటే డబ్బు ఉంటుంది, కృష్ణ భక్తులకు కూడా డబ్బు ఉంటుంది, కానీ కృష్ణ భక్తులకి ఉన్నటువంటి డబ్బు కృష్ణ సేవలో వాడితే ఇతర దేవీ దేవతలకి ఉన్నటువంటి డబ్బులు, దేవీ దేవతల యొక్క భక్తులకు ఉన్నటువంటి డబ్బులు వాళ్ళు భౌతికమైనటువంటి ఇంద్రియ భోగం కోసం వాడతారు. ఓకే, సో ఇక్కడ నలకూబర తర్వాత మణిగ్రీవుడు, మణిగ్రీవ, నలకూబర మణిగ్రీవ వీళ్ళిద్దరూ కూడా శివభక్తులే. వీళ్ళిద్దరికీ కూడా సమస్త ఐశ్వర్యాలు ఉన్నాయి, కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు అక్కడ త్రాగుతూ మధిరని తాగుతూ తమతో కలిసి గానం చేసేటువంటి స్త్రీలను కూడిన వారై మదఘూర్ణితమగు నేత్రములతో, అంటే కామపూరితమైనటువంటి నేత్రాలు, ఓకే, పుష్పోద్యానవనమును విహరించుచూ ఉన్నారు. ఓకే, అక్కడ ఉన్నటువంటి ఉద్యానవనం, కైలాసం దగ్గర ఉన్నటువంటి ఉద్యానవనంలో తాగుతూ ఆడవాళ్లతోటి తిరుగుతూ ఉన్నారు అక్కడ. ఓకే, అంత గొప్పగా ఆధ్యాత్మికంగా పురోగమించినటువంటి వాళ్ళు ఇలాంటి పనులు చేయరు అసలు యాక్చువల్గా అయితే. అంటే ఇప్పుడు మనం అర్థం చేసుకోవచ్చు దేవీ దేవతల యొక్క భక్తులు ఏ విధంగా ఉంటారు అనేటువంటి. ఓకే, సో మనము తమకున్నటువంటి ఆస్తితోటి, ఐశ్వర్యంతోటి, తమకున్నటువంటి జ్ఞానంతోటి, తమకున్నటువంటి బుద్ధితోటి, తమకున్నటువంటి అన్ని రకాల క్వాలిటీస్ తోటి గొప్పవాళ్ళ కాదా అనేటువంటి విషయం మనకి ఎప్పుడు అర్థమవుతుంది అంటే వాళ్ళు చేసేటువంటి పనులను బట్టి అర్థమవుతుంది. ఓకే, నువ్వు ఎంత గొప్పవాడివైనా కావచ్చు, తాగి తందనాలు ఆడావు అనుకోండి రోడ్డు మీద, ఎవరైనా విలువిస్తారా? ఒక పెద్ద కంపెనీకి సీఈఓ కావచ్చు, రోడ్డు మీద తాగి తిరుగుతున్నావు అనుకోండి, ఒక ఆడమ్మాయిని తీసుకొని అమ్మాయిని తీసుకొని తిరుగుతూ ఉన్నాను లేదంటే ఉద్యానవనంలో తిరుగుతున్నాను అనుకోండి, అలాంటి వాళ్ళకి విలువనిస్తారా ఎవరైనా? వాళ్ళ పొజిషన్ను చూసి ఇవ్వాల్సినటువంటి విలువ కూడా ఎవరు ఇవ్వరు. ఓకే, అదే విష్ణు భక్తులు అలా చెయ్యరు, వైష్ణవులు అలా చెయ్యరు. వాళ్ళకి గౌరవం ఎలా పెరుగుతుందంటే వాళ్ళ యొక్క ప్రవర్తన ద్వారా పెరుగుతుంది. ఓకే, అది ఎవరైతే తమకున్నటువంటి ఐశ్వర్యాన్ని, తమకున్నటువంటి వసతుల్ని ఎలా వాడుతున్నారు అనేటువంటి దాన్ని బట్టి వాళ్ళకి పెరిగేటువంటి గౌరవం పెరుగుతూ ఉంటుంది. దేవీదేవతల భక్తులకి, కృష్ణ భక్తులకి మధ్య ఉన్నటువంటి తేడా. ఓకే, వాళ్ళ ప్రవర్తనతోటి వాళ్ళకి వాళ్ళ యొక్క గౌరవం అనేటువంటిది పెరుగుతుంది. మనం ఏం చేస్తాం, మనం ఏం ఇంద్రియ తృప్తి కోసం ఏం పరితపించం మనం కదా, వద్దన్నా ఇంద్రియ తృప్తి భగవంతుడు మనకి ఇస్తూనే ఉన్నారు, వద్దన్నా ఇస్తున్నారు, మనం వైరాగ్యాన్ని ప్రదర్శించినా భగవంతుడు మనకి ఇస్తూనే ఉన్నారు. ఓకే, సో మేము నిన్న రథయాత్ర కోసం టెంపుల్కి వెళ్తే మార్నింగ్ పెట్టారు, మధ్యాహ్నం పెట్టారు, నైట్ కూడా పెట్టారు ప్రసాదం. సో బహుశా బయట కూడా దొరకదేమో అంత మంచిగా ప్రసాదం, పానీపూరి పెట్టారు మాకు. సో సో మరి ఇంద్రియ తృప్తి కావాలని పోయాం మనకు, అందరూ బయట బళ్ళ దగ్గర కూర్చొని పానీపూరీలు తాగుతుంటారు, తింటుంటారు. సో మనం ఏమో అలా పోయి తినలేదు, మనకి కృష్ణ ప్రసాదమే దొరికింది మనకి. ఓకే,
అంటే భగవంతుడు మన కోరికలను కూడా తీరుస్తారు ప్రసాదం రూపంలో మనకి పంపించి. ఓకే, ఈ విధంగా కృష్ణ భక్తులకి, కృష్ణ భక్తులు కానటువంటి వాళ్ళకి మధ్య ఉన్నటువంటి తేడా అనేటువంటిది ఈ యొక్క నలకూబర మణిగ్రీవులను చూస్తే మనకి అర్థమవుతుంది. ఓకే, నెక్స్ట్ నాలుగో శ్లోకం, కృష్ణకుమారి మాత. కృష్ణకుమారి మాతాజీ, హరే కృష్ణ ప్రభుజీ. అంత ప్రవిశ్య గంగాయాం అంభోజవన రాజిని. అంత ప్రవిశ్వ గజ్ఞాయాం మామూజవ రాజీ రాజిని చిత్రక్రీ చిక్రీడతుర్యువతి వతిభీర్ గజా గజా విభకరేణుభిః. చిత్రక్రీడతుర్యవతి రజ్ఞావికా రేణుభిః కమలవానమున చే శోభిల్లు మందాకిని జలమునందు కుబేరతనీలు ఇరువురు రెండు గజముల ఆడ ఏనుగులతో క్రీడించినట్లు యువతులతో కలిసి వ్యవహరించుచుండిరి. భాష్యము: జనులు సాధారణంగా పాప ప్రక్షాళన గంగానదికి పోయిదురు, కాని పాపం చేయుటకు మూర్ఖులెట్లు గంగానదిలో ప్రవేశించురో తెలుపుటకు ఇచ్చట ఒక ఉదాహరణ గోచరించుచున్నది. గంగలో మునిగినంత మాత్రాన ఎల్లరూ పవిత్రులు అగుదురు కాదు. ఆధ్యాత్మికమే గాని భౌతికమే గాని ఏ కార్యమునైనను మానసిక స్థితి పైననే ఆధారపడి ఉండును. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ ప్రభు. మందాకిని జలం అంటే ఏమిటంటే అది గంగాదేవి. ఓకే, సో గంగాదేవి యొక్క ఒక పాయ మందాకిని నది. అయితే మామూలుగా ఇలాంటి పవిత్రమైనటువంటి నదులలో స్నానం చేసేది ఎందుకు అంటే మనం అందరం కూడా పవిత్రం అవడం కోసం, మన పాపాలన్నీ కూడా పోవడం కోసం, మనం అందరం కూడా పుణ్యకర్మలు చేస్తూ, ఇవన్నీ కూడా పుణ్యకర్మలు, నదిలో స్నానం చేయడం అనేటువంటిది పుణ్యకర్మ. అంటే మనం చేసేటువంటి కర్మను బట్టి మనం పవిత్రం అవుతున్నాము అని అనుకుంటే అది తప్పు. మామూలుగా గంగలో స్నానం చేస్తే పవిత్రం అయిపోతాం. ఓకే, అలాంటిది మరి ఇప్పుడు నలకువేర్లు కూడా నీళ్ళల్లోకి వెళ్తున్నారు, గంగలోకి వెళ్తున్నారు, మందాకిని నదిలోకి వెళ్తున్నారు. కానీ వాళ్ళు మందాకిని నదిలోకి ఎందుకు వెళ్తున్నారు? ఇప్పుడు ఒక భక్తుడు గంగలోకి వెళ్ళి స్నానం చేయడానికి, మరి నలకూబర మరియు మణిగ్రీవులు వెళ్ళి గంగలోకి వెళ్ళి స్నానం చేయడానికి మధ్య తేడా ఏంటి? వీళ్ళు ఆడవాళ్ళతో జలక్రీడలు ఆడడానికి వెళుతున్నారు ప్రభుజీ, పవిత్ర స్నానానికి కాబట్టి కాకుండా. వాళ్ళు స్నానం చేస్తున్నారు, మనము స్నానం చేస్తున్నాం, తేడా ఏమి లేదు భౌతికంగా చూస్తే. కానీ మానసికంగా మనసుతో చూస్తే తేడా తేడా ఉంది. వాళ్ళు జలక్రీడలు ఆడడానికి వెళ్తున్నారు, స్త్రీలతోటి ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నారు, కానీ భక్తుడు పాపాలను వదిలేసుకోవడానికి వెళ్తున్నాడు. అంటే స్నానం చేసినంత మాత్రాన పాపాలు పోవు. ఓకే, స్నానం చేసినంత మాత్రాన పాపాలు పోవు, మన మానసిక స్థితి మారాలి. సో ఇలాంటి భక్తులు, ఇలాంటి వాళ్ళు యువతలతో కలిసి క్రీడిస్తూ ఏ విధంగా అని చెప్తున్నారు, ఏ విధంగా అయితే రెండు ఏనుగులు, రెండు ఆడ ఏనుగులతో ఎలా అయితే అడవిలో తిరుగుతూ క్రీడిస్తూ ఉంటాయో ఆ విధంగా వీళ్ళిద్దరూ కూడా పాప ప్రక్షాళన కోసం గంగలోకి వెళ్ళట్లేదు, వాళ్ళు జలక్రీడలు ఆడడం కోసం వాళ్ళు గంగలోకి వెళ్తున్నారు. సో ఈ కార్యము భౌతికమే కానీ ఆధ్యాత్మికం కాదు. ఓకే, భౌతికమే చేసే పని మంచి పని అయినా కానీ భౌతికమైనటువంటి పనిగా మారిపోయింది వాళ్ళది. ఎందుకంటే వాళ్ళ భావం అనేటువంటిది వేరుగా ఉంది కాబట్టి. కాబట్టి మనం అందరం కూడా మన భావాన్ని మార్చుకోవాలి. సో చాలామంది గంగకి వెళ్తారు, కాశీకి వెళ్ళి గంగా స్నానం చేసి వచ్చాను, నేను పవిత్రం అయిపోయాను అని అనుకుంటారు కదా. సో మన ప్రవృత్తి మారకుండా మనం ఎన్నిసార్లు గంగలో మునిగినా కానీ మనకు వచ్చే లాభం ఏమీ లేదు. ఓకే, గంగా స్నానం చేస్తే చాలు పాపాలన్నీ పోతాయి అని అనుకోని అనేటువంటి భావనలో వెళ్ళి చేసేటువంటి వాళ్ళకి ఏం పాపాలు పోవు. ఓకే, సో ప్రవృత్తి మారకుండా, అంటే మనం పాపం చేసే ప్రవృత్తి మారకుండగా 10 సార్లు పోయి స్నానం చేసి వచ్చినంత మాత్రాన మనకి ఏమి కాదు. ఇంకొకటి, ఇక్కడ ఏనుగులతో పోల్చారు వీళ్ళని. ఓకే, ఏనుగులు కూడా ఇంద్రియభోగం చేస్తాయి,
ఏనుగులు కూడా నీళ్ళలోకి వెళ్ళి స్నానం చేస్తాయి. ఓకే, తన కుటుంబంతో సహా కలిసి. ఇప్పుడు గజేంద్ర మోక్షంలో చూస్తే, గజేంద్ర మోక్షంలో గజేంద్రుడు నీళ్ళలోకి వెళ్ళినప్పుడు తన కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు, తన భార్య కూడా ఉంది, తన పిల్లలు కూడా ఉన్నారు. అయితే ఆ గజేంద్రుడు అక్కడ స్నానం చేసేటప్పుడు ఏం చేశారు, నోటితో నీళ్లు తీసుకుని వాళ్ళ పిల్లల మీదకి భార్య మీదకి చిమ్ముతున్నారు. ఓకే, ఈ విధంగా ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు. ఎప్పుడైతే ముసలి వచ్చి గజేంద్రుడి యొక్క కాలు పట్టుకుందో, వెంటనే భార్యాపిల్లలు అందరూ కూడా పరిగెత్తేశారు ఒడ్డు మీదకి. ఒక గజేంద్రుడు మాత్రమే ఉండిపోయాడు నీళ్ళలో, భార్యాపిల్లలేం రక్షించలేదు. అంటే ఎవరితోటి సుఖపడాలి, ఎవరితోటి ఎంజాయ్ చేయాలి అని నీళ్ళలో దిగావో, నీకు ఆపద వచ్చినప్పుడు నువ్వు ఎవరితో సుఖపడదాం అనుకున్నావో వాళ్ళేమి నిన్ను ఆపద నుంచి కాపాడలేకపోయారు. వాళ్ళ రక్షణ వాళ్ళు చూసేసుకున్నారు. సో ఇరుక్కుపోయింది ఎవరు? ఇరుక్కుపోయింది గజేంద్రుడే. అంటే ఒకవేళ గజేంద్రుడు ఒకవేళ ముసలి నోటిలో ఇరుక్కుపోలేదే అనుకుందాం, శుభ్రంగా స్నానం చేసి పవిత్రమైపోయినటువంటి గజేంద్రుడు నేల మీదకు వచ్చి ఏం చేస్తాడు? మళ్ళీ మట్టి తీసుకొని నెత్తి మీద పోసుకుంటాడు, మళ్ళీ ఒంటి ఒళ్ళంతా కూడా మట్టి చేసుకుంటాడు. అంటే ఒక ఒక ఏనుగు ఏ విధంగా అయితే స్నానం చేసి ఒడ్డు మీదకు వచ్చేసి మట్టిని మళ్ళీ నెత్తి మీద పోసుకుంటుందో, ఆ విధంగా గంగలో స్నానం చేసినటువంటి వాళ్ళు పాప ప్రవృత్తి కనుక కోల్పోకపోతే వాళ్ళు మళ్ళీ బయటకు వచ్చి పాపాత్ములుగానే మిగిలిపోతారు. వాళ్ళ పాపం ఏమి గంగలో స్నానం చేసినంత మాత్రాన ఏమీ పోదు. ఏ విధంగా అయితే ఏనుగు ఏమి స్నానం చేసినంత మాత్రాన శుద్ధిగా ఎలా ఉండదో, మళ్ళీ అది మళ్ళీ మట్టితోటి ఎలా నిండిపోయి ఉంటుందో, ఆ విధంగా ఈ నలకువేర నలకూబర మణి మణిగ్రీవ వీళ్ళిద్దరూ కూడా ఏనుగులతో పోల్చబడ్డారు. పోతున్నటువంటిది పవిత్రమైనటువంటి నదిలోకి అయినా కానీ చేస్తున్నటువంటి పనులు మాత్రం పాపకర్మ. ఓకే, అది కాబట్టి వాళ్ళ కర్మలు భౌతికమైనటువంటి కర్మలు. నెక్స్ట్ 5వ శ్లోకం, ఐమవతి మాతాజీ. యదృచ్ఛయా చ దేవర్షీర్ భగవాంస్తత్ర కౌరవాం. యదృచ్ఛయా చ దేవర్షీర్ భగవాంస్తత్ర కౌరవాం. అపశ్యన్ నారదో దేవో క్షీభాణౌ సమభూద్యతాం. పశ్య నారదో దేవో క్షీభాణౌ సమభుజ్యత. హరే కృష్ణ ప్రభు. పరీక్షణ మహారాజా, వారి సౌభాగ్యముచే ఆ సమయమున నారదముని దైవవశమున అతడికి వచ్చెను. గూర్జితమ కన్నులతో మదమత్తులై ఉండటను గాంచి వారి పరిస్థితిని ఆయన తెలుసుకొనగలిగాను. భాష్యము: చైతన్య చరితామృతం మధ్యలీల 22.54 ఎందు ఇట్లా చెప్పబడినది. సాధు సంగ సర్వశాస్త్రే కయ, లవమాత్ర సాధు సంగే సర్వసిద్ధి హయ. నారదముని ఎదుటికేగనను ఆయన అరుదించిన క్షణము పరమ మంగళకరమైనదిగా భావింపబడను. ఇంకను ఇట్లా చెప్పబడినది: బ్రహ్మాండ భ్రమితే కోన భాగ్యవాన్ జీవ, గురుకృష్ణ ప్రసాదే పాయ భక్తిలతా బీజ. కర్మానుసారము జీవులందరూ విశ్వమంతయు పరిభ్రమించుచున్నారు. కొందరు ఉన్నత లోకములకు చెందుచుండగా కొందరు అధోలోకములకు పతనము చెందుతున్నారు. ఈ రీతిగా పరిభ్రమించున్నట్టు కోట్ల కొలది జీవులలో పరమ భాగ్యవంతుడు కృష్ణానుగ్రహమున ప్రామాణిక గురువును కలుసుకొనడి మహదావకాశమును పొందును. పిమ్మట గురుకృష్ణ కరుణచే అతడు భక్తిలతా బీజమును పడేయగలడు. చైతన్య చరితామృతము మధ్యలీల 19.151. కుబేర తనయులు మత్తిల్లి ఉన్నప్పటికీ వారి భక్తిలతా బీజమును ఒసగుటకే నారదముని ఆ వనమున ప్రత్యక్షమయ్యను. పతతి జీవుల ఎడ ఎట్లు కృపచూపవలను సాధు పురుషులు ఎరిగి ఎందురు. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదాలు. ఓకే, సో వీళ్ళు ఈ విధంగా ఈ యొక్క స్త్రీలతో కలిసి మందాకిని నదిలో స్నానం ఆడుతూ ఉన్నటువంటి సమయంలో, క్రీడిస్తూ ఉన్నటువంటి సమయంలో వాళ్ళ సౌభాగ్యం కొలది అక్కడికి నారదముని రావడం అనేటువంటిది జరిగింది. అంటే ఇక్కడికి వచ్చి నారదముని ఏం చేయబోతున్నారు? వీళ్ళిద్దరినీ కూడా శపించబోతున్నారు. మరి నారదముని వాళ్ళని శపించడము అనేటువంటిది వాళ్ళ సౌభాగ్యం ఎలా అవుతుంది? వాళ్ళ అదృష్టం ఎలా అవుతుంది? వాళ్ళు ఎప్పుడైతే అనుగ్రహం వాళ్ళకి ప్రత్యక్షంగా లభిస్తుంది వాళ్ళకి. మామూలుగా మనకి ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే తప్ప, ఓకే, మనకి ఒక సాధువు యొక్క సాంగత్యము అనేటువంటిది ఒక క్షణానికైనా దొరకకుండా దొరుకుతుంది. ఒక సాధువు యొక్క సాంగత్యం మనందరికీ కూడా ఒక క్షణానికైనా దొరికింది అంటే మనం ఎన్ని జన్మల
పుణ్యం చేసుకుంటేనే దొరుకుతుంది. ఒక సాధువు యొక్క సాంగత్యము ఒక సెకనుకు కలిగినా కానీ, ఒక క్షణంలో వందవ వంతు సమయానికి కలిగినా కానీ అది మనల్ని ఉద్ధరిస్తుంది. ఓకే, అది మనల్ని ఉద్ధరిస్తుంది. సాధు సంఘం అంటే అది ఒక వరం. ఎలా అంటే, ఇప్పుడు ఈ నల నల ఈ వీళ్ళిద్దరూ కూడా, కుబేరుడు యొక్క పుత్రులు ఇద్దరూ కూడా బాగా భౌతికంగా పతనం చెందున్నారు. వీళ్ళని మరి ఆధ్యాత్మికంగా ఉద్ధరించాలి అని అంటే సాధువు యొక్క సాంగత్యం ఒక క్షణం దొరకనన్నా దొరకాలి కదా. అది నారదుడి ద్వారా దొరుకుతుంది వీళ్ళకి. అంటే ఇప్పుడు వీళ్ళు ఉన్నటువంటి భౌతిక పరిస్థితి నుంచి బయటపడాలి. అది ఎప్పుడైతే ఈ భౌతిక పరిస్థితి నుంచి బయటపడతారో అప్పుడు ఆధ్యాత్మికంగా పురోగమించగలుగుతారు. అందుకనే ఇలా మత్తు మత్తులో ఉన్నటువంటి వీళ్ళని, మధ్యం యొక్క మత్తులో ఉన్నటువంటి వీళ్ళు మగువులతో స్నానం చేస్తూ ఉన్నటువంటి సమయంలో అక్కడికి వచ్చినటువంటి నారదముని వాళ్ళని చూడడం అనేటువంటిది జరిగింది. సో మనకి చైతన్య చరితామృతంలో ఏం చెప్తున్నారంటే, లవమాత్ర సాధు సంఘే సర్వసిద్ధిహయ. లవ అంటే క్షణంలో వంద వంతు లవం అంటే. ఓకే, సో అంత సమయం కోసం సాధువు యొక్క సాంగత్యం దొరికితేనే అది సర్వసిద్ధులని మనకి ఇవ్వగలుగుతుంది. సర్వసిద్ధి హయా దొరికినట్లే అని చెప్తున్నారు. సో అందుకనంటే ఇప్పుడు వాళ్ళు నారదముని సాంగత్యంలోకి వచ్చారు, నారదమునితో శపింపబడినప్పటికీ కూడా ఆ శాపం కూడా వారి పట్ల మంచి జరగబోతుంది. ఓకే, నారదముని ద్వారా వాళ్ళకి ఆ శాపం అనేటువంటిది వాళ్ళ మంచి కోసమే ఇవ్వబడింది. ఇక రెండవది, అలాంటి సాధువుల యొక్క సాంగత్యం దొరకాలంటే మనము బ్రహ్మాండం మొత్తం తిరగాలంటే, బ్రహ్మాండం మొత్తం తిరగాలంటే మనం బ్రహ్మాండం మొత్తం ఒక ఏరోప్లేన్ వేసుకొని తిరుగుతామా? మనము ఎలా తిరుగుతాం? జన్మ జన్మలకి ఒక్కొక్క బ్రహ్మాండంలో ఉన్నటువంటి అనేక లోకాలలో మనము జన్మలు తీసుకోవాలి. ఒకసారి ఒక లోకంలో, ఇంకోసారి ఇంకొక లోకంలో, ఇంకోసారి ఇంకొక లోకంలో అనేక బ్రహ్మాండాలు ఉన్నాయి. మళ్ళీ ఇలా ప్రతి బ్రహ్మాండంలో ఉన్నటువంటి ప్రతి లోకంలోనూ మనం జన్మలు తీసుకున్న తరువాత, అంటే అది కూడా ఎన్నిసార్లు? వేల సార్లు. ఒక్కొక్క లోకంలో కొన్ని కొన్ని వందల సార్లు, వేల సార్లు జన్మలు తీసుకున్న తరువాత మనకి గురువు యొక్క కృప లభిస్తుంది. గురువు దొరకడము, గురువు యొక్క కృప లభించడము అంటే అంత ఈజీ ప్రాసెస్ కాదు. అదేమి అంత సామాన్యమైనటువంటి విషయం కాదు. దానికి మనం ఇప్పుడు ఇప్పుడు మనందరికీ కూడా ఒక గురువు దొరకటం, ఓకే, గురువుని దొరికించుకోవాలి అనేటువంటి అభిలాషను కలిగి ఉండడము, మనం కూడా గురువుని పొందాలి అనేటువంటి కోరికను కలిగి ఉండడం కూడా, అది ఎలా సాధ్యమైంది అని అంటే ఎన్నో జన్మల నుంచి పుణ్యం చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మన మనసులో ఆ కోరిక కలిగింది. ఇప్పుడు మనమందరం గురువుకి సమీపంగా వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఓకే, సో అలాంటి గురువుని యొక్క కృప పొందితే తప్ప మన హృదయంలో భక్తి అనేటువంటి బీజం పడదు. ఓకే, భక్తి బీజం అనేటువంటిది గురువుకి, గురువు యొక్క కృష్ణ యొక్క కృప అనేటువంటిది మన మీద ఉండాలి. గురుకృష్ణ కృప పొందడానికి మనం అనేక జన్మలు ఎత్తాలి. ఓకే, అప్పుడు మనకి భక్తిలత బీజం అనేటువంటిది వస్తుంది. ఆ కృప ఇప్పుడు ఈ కుబేరుడు యొక్క ఇద్దరు పుత్రులకి కలిగింది. అందుకనే నారదముని యొక్క సాంగత్యం దొరికింది, గురువు యొక్క సాంగత్యం దొరికింది. ఆయనే కదండి భక్తికి గురువు. ఎవరండి మనందరికీ కూడా? మన మన ఆచార్య పరంపరలో నారదుడు మన పరంపరలో ఉన్నారా లేదా? కాబట్టి ఆయన ప్రామాణికమైనటువంటి ఆచార్యుడు. ఓకే, మరి అలాంటి ఆచార్యుడు ఎవరినైనా కలిస్తే, క్షణమాత్రం కలిస్తే వాళ్ళని ఆధ్యాత్మికంగా పురోగమించకుండా చేస్తారా? వాళ్ళ పనే అది కదా. నారదుడు ఎక్కడికి వెళ్ళినా ఎంతమందిని భక్తుల్ని చేయాలి అని చూస్తారు. ఓకే, నారదుడు సాంగత్యంలో వచ్చినటువంటి కొన్ని క్షణాల పాటు ఉన్నటువంటి చాలా మంది భౌతికంగా ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా భక్తులుగా మారిపోయినటువంటి సందర్భాలు మనం ఎన్నో చూసాం. ఓకే, ప్రభుపాదుల వారు కూడా చూడండి, ఎక్కడికి వెళ్ళినా భక్తులుగా మార్చేస్తారు, ఎవరినైనా భక్తులుగా మార్చేస్తారు. పూర్తి భౌతికంగా ఉన్నటువంటి వ్యక్తి కూడా ప్రభుపాదుల వారి సాంగత్యంలోకి వచ్చారంటే భక్తులుగా మారిపోతారు. ఓకే, అది ప్రభుపాదుల వారు అంటే శుద్ధ భక్తి మనలో ఉంటే మనం శుద్ధ భక్తి మనం ఇవ్వగలుగుతాం ఇంకొకరికి. మనం అందరం అనుకుంటూ ఉంటాం కదా, మా ప్రభుపాదుల వారు మమ్మల్ని అందరినీ కూడా అందరికీ బోధించమన్నారండి, మేము అందరికీ బోధిస్తున్నాము,
చాలా మంది చాలా సందర్భాల్లో అంటూ ఉంటారు, మీరు చెప్పమంటున్నారండి, మేము చెప్తున్నామండి, కానీ వాళ్ళు వింటలేదండి, తిరిగి మమ్మల్ని తిడుతున్నారండి, తిరిగి మమ్మల్ని కూడా మీరు పిచ్చి పనులు చేస్తున్నారు, మీరు పిచ్చోళ్ళ, మీకు సమయం అంతా వృధా చేస్తున్నారని మమ్మల్ని అంటున్నారండి అని మనం అందరం అంటూ ఉంటాం. సో ఎందుకు ప్రభుపాదుల వారికి సాధ్యమైనటువంటి విషయం మనకి సాధ్యం కావట్లేదు? ఎందుకు నారదుడికి సాధ్యమైనటువంటి విషయం మనకి సాధ్యం కావట్లేదు? నారదుడు చెప్పినట్టే చెప్తాం, నారదుడు పలికిన శ్లోకాన్నే పలుకుతాం, నారదుడు మాట్లాడే మాటనే మాట్లాడతాం, దాన్ని ఇంకా ప్రస్తుత సందర్భానికి అనుగుణంగా మార్చి మరీ మాట్లాడతాం మనం. ఓకే, ఎలా చెప్తే వింటారో అలా మాట్లాడతాం. అయినా కానీ వాళ్ళు ఎందుకు వినరు? విశుద్ధ భక్తులు స్ట్రాంగ్ డిటర్మినేషన్ లేదు ప్రభుజీ, మనకే వాళ్ళకే అంటే మనము మనకి ప్రభుజీ అంటే మనలో బ్రహ్మభూత స్థితిలో ఉన్న వాళ్ళు ప్రభుజీ, విశుద్ధ భక్తులు. మనలో మనలో భక్తి స్థాయి పెరిగినప్పుడు చెప్తే అర్థమవుతుంది, వాళ్ళ మీద ప్రభావం ఉంటుంది. మనము భక్తిలో పతనంగా ఉండి మనం ఇంకొకరికి భక్తి చెయ్యండి అని చెప్తే ప్రభావం వాళ్ళ మీద ఉంటుంది. ఓకే, మనం ఏ స్థాయిలో కృష్ణుడికి దగ్గరగా ఉంటామో, మనం ఏ స్థాయిలో కృష్ణుడితోటి ప్రేమలో ఉంటామో, ఆ స్థాయిలో మనం ఇంకొకరికి కృష్ణ ప్రేమను ఇవ్వగలుగుతాం. ఓకే, ఒకవేళ మనం చెప్తే ప్రభావం చూపలేకపోతుంది అని అంటే మార్చాల్సింది వాళ్ళని కాదు, మారాల్సింది మనం, మనం మారాలి ఫస్ట్. కాబట్టి నేను చెప్తే వినలేదు అని వాళ్ళని నిందించడం మానేసి నేను చెప్తే వినే స్థాయికి నేను ఎదగాలి అని అనుకోవాలి. ఓకే, అది నిజమైనటువంటి పురోగతి. అంటే మనం ఎవరికైనా ఏదైనా విషయం చెప్తే వాళ్ళు వినలేదు అని అంటే ఓకే, నాలో ఇంకా చేంజ్ రావాలి, నేను చెప్పింది వాళ్ళకి ఎక్కలేదు అంటే నేను చెప్పటంలో లోపం ఉంది, లేదు అంటే నా భక్తిలో లోపం ఉంది, నేను చెప్పిన మాటలో భక్తి కనపడలేదు. కన్విన్స్ అవ్వాలి అంటే అవతల వాళ్ళు ఆచరించేవాడు చెప్తే కన్విన్స్ అవుతారు కదండి. సరే నేను ఆచరించట్లేదు, నేను ఆచరించట్లేదండి, మరి చెప్పొద్దా అని కూడా అనుకోవద్దు, మన ప్రయత్నం మనం చేస్తూనే ఉండాలి. మన స్థాయి పెరుగుతూ పెరుగుతూ ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా మనం చెప్తే వినేవాళ్ళు కూడా పెరుగుతూ పెరుగుతూ ఉంటారు. ఇప్పుడు మీరు మీరు నిలబడి ఉన్నటువంటి దగ్గరలో పెద్ద మంట ఉంది అనుకోండి. ఓకే, మనకు ఆ మంట అంటుకుంటుంది, అటువైపుకి వస్తే ఎవరికైనా సరే ఆ మంట అంటుకుంటుంది. మనం ఆల్రెడీ మంటల్లో ఉన్నాం, అంటే మనం మంటల్లో ఉన్నాము, కానీ అవతల వాడికి మంటల్లో రావద్దు అని చెప్పొద్దా? మనం చెప్పాలి. కాబట్టి ఇప్పుడు మనం ఉన్నటువంటి పరిస్థితి, ఇప్పుడు నేను 4 మాటలు చెప్తున్నాను భాగవతంలో అంటే దాని అర్థం 100% నేను పాటిస్తున్నానా అంటే పాటించకపోయినా కానీ నేను చెప్పాలి, తప్పదు. ఎందుకంటే నేనున్న పరిస్థితి నుంచి మీకు తెప్తే నేనున్న పరిస్థితుల్లోకి మీరు రాకుండా కాపాడడం కోసమైనా మీకు చెప్పాలి. ఓకే, అంటే భౌతికంగా పతనం చెందినటువంటి వాడైనా సరే ఆధ్యాత్మికమైనటువంటి విషయాలను మాట్లాడాలి, ఎప్పుడు పరంపరలో ఉన్నప్పుడు, పరంపరలో చెప్పబడినటువంటి విషయం అయినప్పుడు, సొంత విషయాలు కాదు. ఆల్రెడీ మంటల్లో ఉన్నటువంటి వాడు బయట ఉన్నటువంటి వ్యక్తికి ఇటు రాకమ్మా, ఇటు వస్తే నాలాగా నువ్వు కూడా తగలబడిపోతావు అని శరీరంలో ప్రాణం ఉన్నంతసేపు అరుస్తూనే ఉండాలి. అప్పుడు ఆ బయట ఉన్న వ్యక్తి ఇలా మంటల్లోకి రాడు. కాబట్టి ఆధ్యాత్మికంగా పురోగమించకపోయినా మనము ఆధ్యాత్మికమైనటువంటి విషయాలని అందరికీ చెప్పాలి, ప్రచారం చెయ్యాలి. నా స్థాయి అది కాదు అని నేను ఊరుకోకూడదు. కాకపోతే కల్పితమైనటువంటి భాష్యాలు చెప్పకుండా కేవలం మన పరంపరలో చెప్పబడినటువంటి విషయాలను మాత్రమే మనము ఇంకొకరికి చెప్పేటువంటి ప్రయత్నం కనుక చేసినట్లయితే మనస్థితి ఏదైనా సరే మనల్ని మనము ఉద్ధరించుకున్నట్లవుతుంది, మన మాటలు విన్నటువంటి వాళ్ళు కూడా ఉద్ధరింపబడతారు. ఓకే, సో ఇలా మనము ఏ విధంగా అయితే ఈ యొక్క గురువు యొక్క కృపను పొందాలి అనేటువంటి ప్రయత్నం చేస్తున్నామో ఆ కృప నారదుడు ఇప్పుడు వీళ్ళిద్దరికి కూడా ఇచ్చేశారు. ఓకే, వీళ్ళిద్దరికి కూడా ఏమి ఇస్తున్నారు చూశారు, వాళ్ళని చూడడమే చాలు వాళ్ళకి, వాళ్ళ జన్మ ధన్యమైపోయినట్లే. ఓకే, సో ఇప్పుడు వాళ్ళు ఆయన చూసినటువంటి నారదులు ఏం చేస్తున్నారో చూద్దాం. మంగతాయారు మాత హరే కృష్ణ ప్రేమ జీ దండ.
తం దృష్ట్వా వ్రీడితా దేవ్యో వివస్త్రా శాప శంకితాం. తం దృష్ట్వా వ్రీడితా దేవ్యో వివస్త్రాం శాప శంకితాః. వాసాంసి పర్యదు శీఘ్రం వివస్త్రౌ నైవ గుహ్యకౌ. వాసాంసి పర్యదు శీఘ్రం వివస్త్రౌ నైవ గుహ్యకౌ. హరే కృష్ణ. నారద ముని గాంచినంతట వివస్త్రకు దేవతా స్త్రీలు మిక్కిలి సిగ్గుచెంది శాపభయముచే వెంటనే తమ దేహములను వస్త్రములతో కప్పుకొనిది. కానీ కుబేర తనయులు అట్లు చేయలేదు. నారదుని నిర్లక్ష్యపరిచి వారు నగ్నముగా ఉండిపోయేది. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. సో నారద ముని చూసిన వెంటనే వివస్త్రులుగా ఉన్నటువంటి దేవతా స్త్రీలు ఎవరైతే ఉన్నారో, అంటే ఈ యొక్క కుబేరుడి యొక్క పుత్రులతో పాటు కలిసి ఉన్నటువంటి స్త్రీలు, ఓకే, నలకూబర మణిగ్రీవులతో కలిసి ఉన్నటువంటి స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెంటనే సిగ్గుపడి నారద ముని చూడగానే వాళ్ళు వివస్త్రులుగా ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు వస్త్రాలను కప్పుకోవడం అనేటువంటిది జరిగింది. కానీ కుబేర తనయులు మాత్రం నారద ముని చూసి కూడా వాళ్ళు అలానే నగ్నంగా ఉన్నారు, వాళ్ళు అలానే నగ్నంగా స్నానం చేస్తూ ఉన్నారు. ఓకే, సో అది ఆ దేవతా స్త్రీలకి వీళ్ళకి మధ్య ఉన్నటువంటి, అంటే బాగా తాగినప్పుడు, బాగా మత్తులో ఉన్నప్పుడు, బాగా ఇంద్రియ భోగం చేస్తూ ఉన్నటువంటి సమయంలో మనం ఏం చేస్తున్నామో కూడా మనకు తెలియదు. మనం చేస్తున్నది తప్ప ఒప్ప అనేటువంటి విచక్షణ కూడా మనం కోల్పోతాం. ఓకే, ప్రత్యేకించి ఒక సాధువు ఉన్నప్పుడు ఆ సాధువు ముందు మనం ఎలా ఉండాలి అనేటువంటి ఇంగితం కూడా మనం మర్చిపోతాం. ఓకే, అలాంటి పరిస్థితుల్లోనే ఉన్నారు వీళ్ళిద్దరూ కూడా. సో ఇది యాక్చువల్గా చూస్తే చాలా నారదమునికి కోపాన్ని తీసుకురావాల్సినటువంటి సన్నివేశం కాబట్టి సో వాళ్ళిద్దరికి అందుకనే శాపం ఇస్తారు. తర్వాత నారదులు ఏం చేశారో చూద్దాం. 7వ శ్లోకం శేషరత్నం మాత్రం. హరే కృష్ణ ప్రభుజీ. ఔ దృష్ట్వా మది రామత్తౌ శ్రీమదాంధౌ సురాత్మజౌ. తం దృష్ట్వా మది రామత్తౌ శ్రీమదాంధౌ సురాత్మజౌ. తయోరనుగ్రహార్థాయ శాపం భాష్యం నిధం జగౌ. తయోరనుగ్రహార్థాయ శాపం దాసన్ నిధం జగౌ నిధం జగౌ. హరే కృష్ణ. వస్త్రహీనులను ఐశ్వర్యముచే గర్వముచే మత్తెల్లిన వారునగు ఆ దేవతా తనయులను గాంచి నారదముని వారి ఎడ ప్రత్యేక అనుగ్రహమును చూపుటకు ఒక విశేషముకు శాపమును నసుగోరి ఇట్లు పలికెను. భాష్యము. నారదముని మిగుల వృద్ధుడై నలకుబేర మణిగ్రీవులను శపించినట్లు తొలిత గోచరించినప్పటికీ అంత్యమున వారు దేవదేవుడకు శ్రీకృష్ణుని ముఖాముఖి గాంచగలిగి ఈ విధముగా ఆ శాపము అంత్యమున పరమ మంగళకరమై ఒప్పారినది. దీనిని బట్టి నారదముని వారికి ఎట్టి శాపమునొసుగును మనము తెలుసుకునవచ్చును. ఈ సందర్భమున స్త్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూరులు ఒక చెక్కని ఉపమానము నొసగిరి. రోగము నయముగుటకు ఏదో ఔషధము స్వీకరింపబడవలసి ఉన్న పిల్లవాడు గాఢ నిద్రలో మునిగి ఉన్నప్పుడు తండ్రి అతన్ని గిల్లి నిద్ర లేపును. బాలుడు అప్పుడు మేల్కొంచి ఔషధము స్వీకరింపగలడు. అదే రీతిగా నలకుబేర మణిగ్రీవుల యొక్క ధనమాధ్యమను నయము చేయటకే నారదముని వారిని శపించెను. హరే కృష్ణ ప్రభుజీ. వస్త్రహీనులుగా ఐశ్వర్య మదంచే ఐశ్వర్యంచే గర్వితమై మత్తిల్లినటువంటి వాళ్ళని ఈ యొక్క నలకూబర మణిగ్రీవులని చూసి వాళ్ళ మీద ప్రత్యేకమైనటువంటి అనుగ్రహాన్ని చూపడం కోసం వాళ్ళకు ఒక శాపం ఇవ్వాలి అని అనుకున్నారు నారదుడు. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే ఒక గురువు అనేటువంటి వాడు శిష్యుణ్ణి మందలిస్తే దాని అర్థము శిష్యుడు ప్రగతి కోసం, శిష్యుడు చేసేటువంటి అపరాధాల నుంచి తప్పించడం కోసం, శిష్యుణ్ణి ఆధ్యాత్మికంగా ఉద్ధరించడం కోసం. మనకి ఆచార్యులు ఏం చెప్తారంటే ఎవరైనా సరే వాళ్ళ గురువు నుంచి కనుక మందలింపబడకపోతే, అంటే గురువు తిట్టకపోతే మనం ఆధ్యాత్మికంగా పురోగించినట్టే కాదు, అసలు ఆధ్యాత్మికంగా ఒక అడుగు కూడా వేసినట్టు కాదు. ఎవరైతే వాళ్ళ గురువుతోటి తిట్లు తింటారో వాళ్ళే ఆధ్యాత్మికంగా పురోగమిస్తారు. కాబట్టి కొన్ని కొన్ని సందర్భాల్లో
గురువు ద్వారా మందలింపబడడం కూడా మనకి వరమే. గురువు మందలించకపోతే ఎవరు మందలిస్తారండి మనల్ని? ఎవరు మనల్ని సరైనటువంటి దారిలో ఉంచుతారు? గురువు తిట్టారు అంటే మనకి మంచి చేస్తున్నారు అని అర్థం. ఓకే, గురువు తిట్టలేదంటే బాధపడాలి. ఎవరైతే గురువు తిట్టకుండగా ఉన్నారు అని సంతోషపడుతున్నారో వాళ్ళు నిజంగా బాధపడాలి, ఎందుకంటే వాళ్ళకి ఆధ్యాత్మిక పురోగతి అనేటువంటిది రాలేదు అని అర్థం. భక్తి బీజం అనేటువంటిది మొలకెత్తలేదు ఇంకా వాళ్ళకి. కాబట్టి కొన్ని కొన్ని సందర్భాల్లో తిట్టండి తిట్టండి అని అడుగుతాం కూడా మనం శిక్షా గురువుల దగ్గరికి వెళ్ళి, ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక తప్పు చేసేయని మమ్మల్ని కూడా మీరు తిట్టండి ప్రభుజీ అని అడుగుతాం మేము. సో ఈ విధంగా మనం అందరం కూడా తిట్టించుకోవడం కోసం తప్పు పనులు చేయకూడదు. అలా అని మనం చేసినటువంటి తప్పులను కూడా కప్పిపుచ్చేసి గురువు నుంచి తిట్లు తినకుండా ఉండాలి అని అనుకోవడం కూడా మనం 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 ఆధ్యాత్మికంగా పురోగమించడానికి ఏమి ఉపయోగపడదు. సో ఇప్పుడు నారదులు శిక్షించబోతున్నారు. ఎందుకు ఎందుకు శిక్షిస్తున్నారు అంటే వాళ్ళ మంచి కోసం శిక్షించబోతున్నారు. వాళ్ళ మీద ప్రత్యేకమైనటువంటి అనుగ్రహాన్ని చూపిస్తూ శపిస్తున్నారు. ఎవరైనా అనుకోవచ్చు శాపం అనేటువంటిది ఎలా అనుగ్రహం అవుతుంది అని. గురువు యొక్క శాపం అనుగ్రహమే, గురువు యొక్క మందలింపు అనుగ్రహమే, గురువుతోటి మందలింపబడడం అనేటువంటిది మనకి వరం. ఓకే, సో కాబట్టి ఈ శాపాన్ని ఇవ్వగోరుతూ నారదుడు ఇప్పుడు మాట్లాడుతున్నారు. 8వ శ్లోకం. ఉషశ్రీ మాత శ్రీ నారద ఉవాచ. శ్రీ నారద ఉవాచ. నహన్యో జుషతో జోష్యాం బుద్ధి భ్రంశో రజో గుణః. నహన్యో జుషతో జోష్యాం బుద్ధి భ్రంశో రజో గుణః. శ్రీమదాదాభి జాత్యాధీర్ యత్ర స్త్రీ దూతమానస్మాసవః. శ్రీమదాదాభి జాత్యాధీర్ యత్ర స్త్రీ దూతమానస్మాసవః. హరికృష్ణ ప్రభువి దండవత్ ప్రణామ. నారద ముని పలకెను భౌతిక భోగాకర్షణలన్నింటిలోనూ ఐశ్వర్యాకర్షణ అన్నది సౌందర్యము, సత్కుల జన్మము విద్యామున్నపు వానికన్నను అధికముగా మనుజుని బుద్ధిని భ్రమింపజేయు. విద్యాహీనుడు ధనగర్వితుడైనప్పుడు తన సంపత్తిని అతడు మదిర మగువ జీతములందు వినియోగించును. ప్రభుపాదుల వారి భాష్యము సత్వ రజస్తమో గుణములనే త్రిగుణములను జనులు నిక్కముగా రజస్తమో గుణయుతులై ఉందరు. విశేషముగా వారు రజోగుణ ప్రభావితులై ఉందరు. రజోగుణయుతుడు మనుజుడు అధికముగా సంసారమున చిక్కబడును. అందువలన రజస్తమో గుణములను అణిచి సత్వగుణములను పురోగమించుటకే మానవ జన్మ ఉద్దేశించబడినది. తథా రజస్తమో భావాః కామలోభాదయశ్చయే చేత ఏతైరనావిద్ధం స్థితం సత్వే ప్రసీదతి. భాగవతము 1.2.19 తెలుపబడినది. రజస్తమో గుణములను అణిచుటయే సంస్కృతి. రజోగుణమునందు మనుజుడు ధన గర్భితుడైనప్పుడు తన సంపత్తిని మదిర మగువ జీతములనని మూడింటి యందు వినియోగించును. ముఖ్యముగా ఈ యుగమునందు అవసరము లేనంతటి ధన సంపత్తులు కలిగిన వారు ఈ మూడింటిని మోహించుటకు యత్నించుటకు ప్రత్యక్షముగా మనము చూడవచ్చును. పాశ్చాత్య దేశములందు అవసరమునకు మించినట్టు ధన సంపత్తులు ఉన్న కారణమున ఈ మూడు ప్రాబల్యమును పొందినవి. నల్ల కుబర మణి గ్రీవుల విషయమునందు నారదముని వీటన్నింటినీ పరిశీలించెను. తమ తండ్రి కుబేరుని యొక్క ధన సంపత్తులకు వారు నిగుల గర్వితులైనట్లు ఆయన గమనించెను. ధన్యవాదాలు ప్రభుజీ. హరికృష్ణ. సో భౌతిక భోగాకర్షణలన్నింటిలోనూ ఐశ్వర్యాకర్షణము అన్నది సౌందర్యము, సత్కుల జన్మము, విద్య మున్నగవాని కన్నను అధికముగా మనుజుని బుద్ధిని భ్రమింపచేయును. అంటే ఎప్పుడైతే మనం అజ్ఞానంలో ఉంటామో అప్పుడు మనకు ఉన్నటువంటి ఈ యొక్క ఐశ్వర్యం అయితే, సౌందర్యం అయితే, సత్కుల జన్మ అయితే అంటే మంచి కులంలో పుట్టి కూడా మంచి విద్యను పొంది కూడా, ఈ విద్యని మనకున్నటువంటి ఈ భౌతికమైనటువంటి విద్య ఇవన్నీ కూడా మనకి ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞానం లేకపోవడం వలన మనం ఏం చేస్తామంటే వీటన్నిటిని కూడా మిస్యూజ్ చేస్తాం, సరిగా వాడం, దుర్వినియోగం అయిపోతుంది మనకున్నటువంటి. అందుకని మీరు చూడండి
అసుర కులంలో పుట్టినటువంటి వాళ్ళకి ఐశ్వర్యం ఉన్నప్పటికీ వాళ్ళకు ఉన్నటువంటి ఐశ్వర్యాన్ని బలాన్ని దుర్వినియోగం చేస్తారు. అందుకనే భగవంతుడు అలాంటి వాళ్ళకి దుర్వినియోగం చేసేటువంటి వాళ్ళకి ఇవ్వరు, వాళ్ళ దగ్గర నుంచి మొత్తం లాగేసుకుంటారు. కాబట్టి ఒకవేళ మన దగ్గర ఉన్నటువంటి ఐశ్వర్యాన్ని కేవలం ఇంద్రియ భోగం కోసం మాత్రమే వాడితే భగవంతుడు ఆ ఐశ్వర్యాన్ని మన నుంచి తీసేస్తారు. ఒకవేళ గనక మన దగ్గర ఉన్నటువంటి ఐశ్వర్యాన్ని కృష్ణ సేవలో గనక వాడితే మన ఐశ్వర్యాన్ని రెట్టింపు చేస్తారు కృష్ణుడు. ఓకే, అంటే ఎవరికైతే ఇప్పుడు మనం కూడా మన పిల్లలకి కొన్ని కొన్ని లగ్జరీస్ ఇస్తాం, ఓకే, కొన్ని కొన్ని ఫెసిలిటీస్ ఇస్తాం. ఇప్పుడు నీకు రోజు పాకెట్ మనీ 200 రూపాయలు ఇస్తాను అని అన్నారనుకోండి, అది మీరు ఎందుకు ఇస్తున్నారు? మీ పిల్లవాడికి, వాడు జాగ్రత్తగా పొదుపు చేసుకుంటాడు, సద్వినియోగం చేసుకుంటాడు, అవసరానికి వాడుకుంటాడు, ఎమర్జెన్సీ వచ్చినప్పుడు మనం ఇవ్వలేకపోయినా కానీ అందులోంచి తీసి ఖర్చు పెట్టుకుంటాడు, ఓకే, వాడిని బుక్స్ కొనుక్కుంటాడు, లేకపోతే చదువు కోసం ఉపయోగపడడానికి అవసరమైనవన్నీ వాడు కొనుక్కుంటాడు అని పాకెట్ మనీ మనం ఇస్తే, వాడు ప్రతిరోజు 200 రూపాయలు తీసుకెళ్ళి కూల్ డ్రింకులు తాగి సిగరెట్లు తాగి మందు అవుతున్నాడు అనుకోండి, ఏం చేస్తారు మీరు? కట్ చేస్తాం, డబ్బులు తీసేసుకోండి, రేపు 200 రూపాయలు ఇవ్వడం మానేస్తాం. ఓకే, అంటే దుర్వినియోగం చేస్తున్నప్పుడు మన పిల్లలు మనం ఏం చేస్తాం, వాళ్ళకి ఇవ్వాల్సింది ఇవ్వడం మానేస్తాం, వాళ్ళ దగ్గర ఉన్నది కూడా లాగేసుకుంటాం. ఓకే, నీకు ఎప్పుడైనా సరే డబ్బులు అవసరమైతే నన్ను అడుగురా, నేను ఇస్తానని చెప్తాను. అంతేకాని నీ దగ్గర ఉన్న పాకెట్ మనీలో నుంచి ఖర్చు పెట్టుకోవాలన్నా కానీ నా పర్మిషన్ కావాలని చెప్తాం, చెప్తావా లేదా? సో అలానే ఒకవేళ భగవంతుడు మనకి ఇచ్చినటువంటి ఐశ్వర్యాన్ని కూడా మనం కేవలం ఇంద్రియ భోగం కోసమే వాడితే భగవంతుడు ఏం చేస్తారు? లాగేసుకుంటారు. లాగేసుకుని నీకు ఇంద్రియ భోగం చాలమ్మా, నువ్వు చెడిపోతున్నావు, కాబట్టి నీ దగ్గర ఇంకా ఐశ్వర్యం అనేటువంటి దాన్ని నేను ఉంచను, నీ అవసరాలకి నేను చూసుకుంటలే, నువ్వు భక్తి చెయ్యి అని చెప్తారు. ఓకే, అదే ఒకవేళ మన పిల్లలు మనం ఇచ్చినటువంటి డబ్బుని సద్వినియోగం చేసుకుంటున్నారు అనుకోండి, మంచిగా వాడుకుంటున్నారు, నీ పాకెట్ మనీ ఈసారి నుంచి పెంచేస్తున్నా అని చెప్తాము, పెంచుతామా లేదా? వీడికి 100 ఇస్తే 100ని చాలా జాగ్రత్తగా వాడుకుంటున్నాడు, ఎట్టి పరిస్థితుల్లో దుర్వినియోగం చేసుకోవట్లేదు, దుబారా ఖర్చు చేయట్లేదు, ఏమి డబ్బులు వేస్ట్ అవ్వట్లేదు, పైగా వాడు ఉన్నతికి వాడు ఉంచుకుంటున్నాడు అని అనిపిస్తే మనం ఏం చేస్తామండి? మనం 10 రూపాయలు ఎక్కువ ఇస్తాం. అలానే భగవంతుడు కూడా మనం మనకున్నటువంటి అందాన్ని, ఐశ్వర్యాన్ని, శక్తిని, సామర్థ్యాన్ని, తెలివితేటల్ని ఒకవేళ కనుక మనం సద్వినియోగం చేసుకుంటే వీటన్నిటినీ మనకి పెంచేస్తారు భగవంతుడు, తగ్గించరు. కానీ ఇక్కడ గుణప్రభావంలో ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఇవన్నీ అర్థం చేసుకోరు, సత్వగుణంలో ఉండరు. జనరల్గా సామాన్యంగా ఐశ్వర్యవంతులు అయితే ఎవరైనా సరే, బ్రాహ్మణుల పుత్రులు కూడా సత్వగుణంలో ఉండట్లేదు, ఇంకా వైశ్యుల పుత్రులు, క్షత్రియుల పుత్రులు, శూద్రుల పుత్రులను వదిలిపెట్టండి, ఓకే, బ్రాహ్మణుల పుత్రులే సత్వగుణంలో ఉండట్లేదు. కాబట్టి మనం అందరం కూడా సత్వగుణంలో ఉంటే అప్పుడు కొంచెం మన కర్మలన్నీ కూడా ధర్మబద్ధంగా ఉంటాయి. సో శుద్ధ సత్వానికి వెళ్ళడము అంటే మన ధర్మం ఏంటో మనం తెలుసుకోవడం, సో కృష్ణ భక్తిని చేయడం. సో కృష్ణ భక్తిని చేసేటువంటి స్థాయికి వెళ్ళడము అని అంటే మనం త్రిగుణాలకి అతీతంగా మారిపోవడం, అంటే త్రిగుణాల యొక్క ప్రభావం మన మీద లేనటువంటి స్థాయికి మనం వెళ్ళడం. సో అది జరుగుతుంది. కానీ కేవలం తమోగుణము, రజోగుణము ప్రభావం ఉన్నటువంటి ఐశ్వర్యవంతుల మీద ఇలానే చేస్తారు. ఐశ్వర్యవంతుల మీద ఈ ప్రభావాలే ఎక్కువ ఉన్నప్పుడు వాళ్ళు వాళ్ళకు ఉన్నటువంటి ఐశ్వర్యాన్ని దుర్వినియోగం చేసేస్తారు. అయితే నారదులు అనుకుంటున్నారు వీళ్ళకు ఉన్నటువంటి ఐశ్వర్యమే వీళ్ళకి కారణం, వీళ్ళు ఇలా దుర్వినియోగం చేయడానికి, వీళ్ళు ఇలా జూదాలు ఆడడానికైనా, మగువలతోటైనా, మత్తు పదార్థాలకెళ్ళు బానిసలు అవడానికైనా కారణం వీళ్ళ మీద ఉన్నటువంటి వీళ్ళకు ఉన్నటువంటి ఐశ్వర్య ప్రభావమే అని చెప్పేసి ఆయన అనుకుంటున్నారు. సో నారదుని ఆ ఒక క్షణం చూడగానే వాళ్ళందరినీ కూడా పరిశీలిస్తున్నారు. అంటే ఒక సాధువు మనల్ని ఇలా చూశారు ఏమనుకోలేదులే అని మనం అనుకోవచ్చు. ఓకే, మనల్ని చూడగానే మన చరిత్ర మొత్తం చదివేస్తారు మనల్ని. కాబట్టి సాధువుల ముందు చాలా జాగ్రత్తగా ఉండాలి. సాధువుల ముందు మనం ఒక మాట మాట్లాడినా మన జాతక చక్రం రాసేస్తారు వాళ్ళు, శుద్ధ భక్తులైతే. కాబట్టి సో వాళ్ళు చేసినటువంటి ఒక కర్మను బట్టి
వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితి, వాళ్ళకి ఎందుకు అలా ఉన్నారు అనేటువంటి విషయాన్ని కూడా ఆయన అర్థం చేసుకోగలిగారు. నెక్స్ట్ 9వ శ్లోకం రామారావు ప్రభుజ. సూర్యకుమారి మాతాజీ చదవనా ప్రభుజీ? సూర్యకుమారి మాతాజీ, మాతాజీ నేను పిలుస్తాను, పిలిచేంత వరకు వెయిట్ చేయండి మాతా. సూర్యకుమారి మాతాజీ, హరే కృష్ణ. రామారావు ప్రభుజీ, హరే కృష్ణ ప్రభుజీ. అన్మ్యూట్ చేసుకోవాలి మాతాజీ పిలవగానే. హన్యంతే పశవో యత్ర నిర్ధయైరజిత నిర్ధయైరజిత ఆత్మభిః. హన్యంతే పశవో యత్ర నిర్ధయైరజిత ఆత్మభిః. మన్యమానైరిమం దేవం అజరా మృత్యునశ్వరం. మన్యమానైరిమం దేహ మజరామ మృత్యునశ్వరం. తమ ధన సంపత్తులకు లేదా ఉత్తమ కుల జన్మమునకు మిగుల గర్వితులైన దుర్మార్గం ఇంద్రియములను నిగ్రహింపజాలక నశ్వరము దేహములను పోషించుటకు పరమ క్రూరులే అమాయక జంతువులను నిర్దాక్షిణ్యముగా వదింతురు. తాము జరా మరణం రహితులమని వారు తలంతురు. ఒకప్పుడు వారు కేవలం వినోదం కొరకే పశువులను వధించుకున్నారు. వారి భాష మానవ సంగమనందు రజ సమోగుణములు ప్రబలినవై అనవసరమగు ఆర్థికాభివృద్ధి వనగూడినప్పుడు జనులు మధురమగు జ్యోతములందు నిమగ్నులయ్యేదురు. అప్పుడు మధోన్మంతులై వారు పెద్ద పెద్ద కబేళాలను నడుపుటా లేదా ఒకప్పుడు వినోదం కొరకు జంతువులు వేటాడుట కావింది. దేహమును ఎంత చక్కగా పోషించలను అది జన్మముత్తు జరావ్యాధులకు లోనే తీరునన్నది విషయం మరిచిన వారే అట్టి మూర్ఖులు ఒక దాని వెంట ఒకటిగా పాపములో నియుక్తులగుదురు. దుష్కృతులైనందున వారు హృదయ కుహరంలోనే విరాజమానుడై ఉన్న ఈశ్వర సర్వభూతానం హృదయ సజ్జన తిష్టతి పరమ నియామకుని ఉనికిని పూర్తిగా మరుతురు. అతడు జీవుని యొక్క ప్రతి కార్యమును పరిశీలించుచున్నాడు. అతడే ప్రకృతి ద్వారా తయారైనట్టి తగిన దేహము నొసగి జీవునకు సుఖదుఖములను వసూచుండను. బ్రహ్మయాన్ సర్వభూతాన్ని యంధ్రారూఢాన్ని మాయయ ఈ ప్రకారము పాపుల సహజముగానే వివిధ దేహములలో శిక్షణ అనుభవించరు. ఈ దేహముతో పాటు ధనము నశించడని మరిచి మనుజుడు అనవసరముగా సంపత్తులను కూడబెట్టినప్పుడు పతనము చెందుకే ఈ శిక్షకు మూల కారణం. నసాధు మన్యే యత్ ఆత్మనోయం అసన్నపి క్లేశదా ఆశ దేహ. భాగవతం 5.5.5.4. పశువాద నిషేధించబడినది. ప్రతి జీవి ఏదియో ఒకటి భుజింపవలసి ఉండును. జీవో జీవస్య జీవనం. కానీ మనుషుడు ఏది భుజించవలనో తప్పగా బోధింపబడవలను. అందువలన ఈశోపనిషత్తు తేన చెక్కేన భుంజీద అని ఉపదేశింపబడినది. అనగా తమకు కేటాయింపబడిన దానినే మానవుడు భుజింపవలను. ఈ విషయం ఉన్న శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత 9.26 అందు ఇట్లు పలికాను. పత్రం పుష్పం ఫలంతో యం యమే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్తమహృతమస్నామే ప్రైతాత్మనః. పత్రమైనను పుష్పమైనను ఫలమైనను లేదా జలమునైనను ప్రేమతో భక్తితోనే ఎవరైనా అర్పించినచో నేను స్వీకరించను. కనుక కబేళాలను ఏర్పాటు చేయవలసి వచ్చిన ఆహారమును భక్తుడు ఎన్నడను భుజింపడు. కేవలం అతడు కృష్ణ ప్రసాదమునే భుజించను. తేన తక్కేన భుంజీదహ పత్రము గాని పుష్పమును గాని ఫలమును గాని లేదా జలమును గాని పత్రం పుష్పం ఫలం తోయం తనకు వసగమని శ్రీకృష్ణ ఉపదేశించినాడు. మాంసాహారం మానవులకు ఎన్నడం చెప్పబడలేదు. వారు కేవలం కృష్ణ ప్రసాదమే తినవలెను. యజ్ఞాశిష్టాశినో సంతో ముచ్యతే సర్వకిల్బషహి. భగవద్గీత 3.13 నందు మనుషుడు ప్రసాద సేవనమును అలవరుచుకునించో ఏదైనా కొద్దిపాటి పాపం కలిగి ఉన్నప్పటికీ ఆ పాపం నుండి అతడు బయటపడును. థ్యాంక్ యూ ప్రభు. ఓకే, ఇంకా నారదుడు ఏమంటున్నారు చూడండి. నారదుడు మాట్లాడుతున్నారు కదా. సో నలకువేర నలకూబర మణిగ్రీవల్ని చూసినటువంటి నారదుడు వాళ్ళ యొక్క ప్రవర్తన గురించి మాట్లాడుతున్నారు. వాళ్ళ ప్రవర్తన గురించి తన మనసులో అనుకుంటున్నారు. సో ఇలా ధన సంపత్తుల కారణంగా ఉత్తమ కులంలో పుట్టడం కారణంగా ఉత్తమ జన్మను పొందడం కారణంగా వాళ్ళకు వచ్చినటువంటి గర్వంతో వాళ్ళు దుర్మార్గులుగా మారుతున్నారు. వాళ్ళు శాశ్వతం కాకపోయినప్పటికీ వాళ్ళు శాశ్వతము అని అనుకొని జంతువాదన కూడా చేస్తున్నారు. ఏ జీవిని కూడా మనము చంపాలి అనుకోవడమే చాలా తప్పు. చంపే అర్హత మనకు లేదు. మనం ఒక జీవిని సృష్టించడానికి మనకి సాధ్యం కానప్పుడు మనం ఒక జీవిని చంపేటువంటి హక్కు మనకి లేదు. ఓకే,
కానీ మనం నిర్దాక్షిణ్యంగా చంపేస్తున్నాం. ఎందుకు? ఎందుకంటే మనం జిహ్వా చాపల్యం అంటే రుచుల కోసం. సో అంటే ఒక జీవిని చంపుతున్నామంటే, ఇప్పుడు కోడిని చంపితే కోడి ఎంత బాధపడుతుంది అనేటువంటి విషయం, మనము మనిషిని చంపితే మనిషి ఎంత బాధపడుతుందో అంతే బాధపడుతుంది కోడి కూడా. ఓకే, ఒక మనిషిని నిర్దాక్షిణ్యంగా పీక కోసేస్తే ఎలా ఉంటుంది? ఎలా మన హృదయం ఎలా మన కళ్ళ ముందే జరిగితే మనకు ఎలా అనిపిస్తుంది? ఒక కోడికి కూడా అలానే జరిగితే, ఒక మేకకు కూడా అలానే జరిగితే మన కళ్ళ ముందు మన హృదయం అలానే రెస్పాండ్ అవ్వాలి. కానీ మన సంస్కృతి ఎలా మారిపోయింది అని అంటే, ఒక జంతువుని చంపితే పర్లేదు కానీ ఒక మనిషిని చంపితే తప్పు అనేటువంటి ఒక ఆలోచనా విధానానికి మనం అందరం కూడా అలవాటు పడిపోయాం. కానీ శాస్త్రం చెప్తుంది జీవో జీవస్య జీవనం అని, అంటే ఒక జీవి ఇంకొక జీవి మీద ఆధారపడి బ్రతకాలి అని చెప్తుంది. కానీ ఒక మనిషి ఎలాంటి ఆహార పదార్థాలను తీసుకుని బ్రతకాలి అనేటువంటి విషయాన్ని కూడా శాస్త్రం చెప్తుంది. ఈ విషయాల మీద మనం అందరం కూడా జ్ఞానాన్ని పొందాలి. ఈ విషయం మీద మనం జ్ఞానాన్ని కనుక పొందకపోతే మనం చేస్తున్నటువంటి తప్పుల్ని పదే పదే చేస్తూ ఉండిపోతాం, మనలో మార్పు ఎప్పటికీ రాదు. అందుకనే మనము అనేక జన్మలు మనం మళ్ళీ మళ్ళీ తిరిగి తిరిగి తీసుకుంటున్నాం, మళ్ళీ మళ్ళీ పుడుతున్నాం. మనం చేసినటువంటి పాపాలకి అనుగుణంగా మనం మళ్ళీ తిరిగి శరీరాలను పొందుతూ ఉన్నాం, మళ్ళీ ఆ శరీరంలో చేసినటువంటి పాపాలకు అనుగుణంగా మళ్ళీ తిరిగి శరీరాలను పొందుతూ ఉన్నాం. ఒక్కొక్క జన్మ పుట్టి ఒక్కొక్క జన్మలో మనం ఈ భౌతిక విషయంలోకి వచ్చి మళ్ళీ మనం చేసినటువంటి కర్మలతోటి ఒక్కొక్క జన్మ 100 జన్మలను తయారు చేస్తుంది. భవిష్యత్తులో తీసుకోవాల్సినటువంటి జన్మల్ని మనం తయారు చేసుకుంటున్నాం. సో ఈ విధంగా జనన మరణ చక్రాల్లోనే మనం అందరం కూడా ఇరుక్కుపోతున్నాం. ఎందుకు అంటే ధర్మం ఏంటో తెలుసుకోలేకపోతున్నాం, శాస్త్రం ఏంటో తెలుసుకోలేకపోతున్నాం కాబట్టి. సో కృష్ణుడు మనకి మానవ రూపంలో వచ్చారు కదా, ఇక్కడికి భౌతిక విశ్వంలోకి మానవ రూపంలో వచ్చారు. మనం 11వ అధ్యాయం చదువుతున్నప్పుడు, 11వ అధ్యాయం విశ్వరూపంలో చదువుతున్నప్పుడు కృష్ణుడు మానవ రూపంలోకి వచ్చారు, అప్పుడు నాకు మనశ్శాంతిగా ఉంది అని అర్జునుడు అన్నారు. సో అంటే కృష్ణుడు మానవ రూపంలో ఉన్నప్పుడు కృష్ణుడు ఏం తిన్నారు, కృష్ణుడు ఏం పెట్టమన్నారు అనేటువంటిది మానవులందరూ కూడా తినాలి, మానవులందరూ కూడా దాన్ని ఆచరించాలి. ఓకే, కృష్ణుడు ఏమన్నారు, సత్రం పుష్పం ఫలం తోయమన్నారు. ఓకే, అలానే ఉండాలి. అంటే కృష్ణుడు నాకు ఇదే పెట్టు అన్నారు కానీ నాకు మాంసం పెట్టు అని అనలేదు కృష్ణుడు ఎక్కడ. ఓకే, నాకు చికెన్ మటన్ పెట్టండి అని అనలేదు కృష్ణుడు ఎక్కడ. ఓకే, మనిషి రూపంలో ఉన్నప్పుడు కృష్ణుడు ఏం చేశారు అనేటువంటిదే మనందరికీ కూడా ఆచరణీయమైనటువంటి విషయం. ఓకే, కృష్ణుడు ఏం చేసినా కానీ మనందరం కూడా ఆచరించడం కోసం చేస్తాం. ఓకే, సో దాన్ని మనం ఫాలో అవ్వాలి. సో పత్రం పుష్పం ఫలం తోయం మాత్రమే మనం తీసుకోవాలి. కానీ మరి శాస్త్రమే చెప్పింది కదండి జీవో జీవస్య జీవనం అని, ఒక జీవి ఇంకొక జీవి మీద ఆధారపడి తింటే తప్పేంటి అని అంటే, తినండి తినచ్చు కానీ పాపాలు వస్తాయి మనకి. ఆ పాపాలు మనల్ని అనేక యోనిల్లోకి తీసుకెళ్తుంది, నరకానికి కూడా తీసుకెళ్తుంది. ఓకే, కాబట్టి ఆ పాపం నుంచి బయటపడాలి. ఓకే, సో ఇలాంటి సాధువుల యొక్క సాంగత్యంలోకి వచ్చినప్పుడు మనం కూడా అలాంటి పాపాల నుంచి బయటపడతాం. సో ఎప్పుడైతే మనం సాధువుల సాంగత్యంలో ఉంటామో మనం చేసేటువంటి తప్పు పని ఏమిటి అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది, లేదంటే కనుక మనం అలాంటి తప్పులను మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉంటాం. ఓకే, సో ప్రసాదాన్ని మాత్రమే తీసుకోవాలి, కేవలం ప్రసాదాన్ని మాత్రమే తీసుకోవాలి. ప్రసాదం కాకుండా మీరు తీసుకునేటువంటి శాకాహారమే అయినా దానివల్ల కూడా పాపం వస్తుంది. ప్రసాదాన్ని తీసుకోకపోతే పాపం వస్తుంది, ప్రసాదాన్ని తీసుకుంటే పాపం రాదు. సింపుల్ లాజిక్, కృష్ణుడు అదే చెప్పారు. మనకి మనలో ఉండేటువంటి పాపాలన్నిటికీ కారణం మనం తినేటువంటి ఆహారం. అందుకనే కృష్ణుడు ఒక అధ్యాయంలో పూర్తిగా ఎలాంటి తినాలి ఎలాంటి తినకూడదని చెప్పేశారు భగవద్గీతలో. ఓకే, ఎలాంటి పదార్థాలు ఎలా తినాలి అని కూడా చెప్పేశారు. ఎవరైతే నాకు అర్పించకుండా తింటారో వాళ్ళు పాపాన్ని భుజిస్తున్నట్టు అని చెప్పేశారు కృష్ణుడు భగవద్గీతలో. చెప్పారు లేదండి, ఒక శ్లోకం వస్తుంది అందులో భగవద్గీతలో, నాకు అర్పించకుండా తిన్నటువంటిది ఏదైనా సరే మీరు పాపాన్ని భుజించినట్లే అని చెప్తున్నారు. పాపాన్ని భుజిస్తే పాప ఫలితాలను మనం అనుభవించాలి కదా మళ్ళీ మనం భవిష్యత్తులో. కాబట్టి మనం పాపాలను భుజించకుండా కేవలం కృష్ణ ప్రసాదాన్ని భుజిస్తే అప్పుడు మనకి ప్రాబ్లం ఉండదు. కాబట్టి మనం తినేటువంటి ప్రతిదీ కూడా కృష్ణుడికి ఆఫర్ చేసి ఆ తర్వాత
తరువాత మనం తింటే కర్మఫలితం అనేటువంటిది మనకు ఉండదు. ఎందుకంటే కృష్ణుడు మనకి ఇచ్చింది కాబట్టి మనకేం ప్రాబ్లం, కృష్ణుడి యొక్క మర్సీ, కృష్ణుడి యొక్క కరుణ, దయ అనేటువంటిది ఆ పదార్థం మీద ఉంటుంది కాబట్టి అది తిన్నటువంటి మనకి గుణ ప్రభావం నుంచి బయటపడతాం, కర్మల యొక్క ప్రభావం నుంచి బయటపడతాం. ఆ పదార్థాలను ఆ పిండి వంటకాలని లేకపోతే ఆ ఆహారాన్ని తయారు చేయడం కోసం కొనడం కోసం కష్టపడి సంపాదించినటువంటి సంపాదనలో ఉన్నటువంటి కల్మషాలు కూడా మనకి పాపాన్ని రాకుండా చేస్తాయి. ఓకే, అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క వృత్తిలో కొన్ని కొన్ని రకాల తప్పులు చేస్తూ ఉంటారు. అలా తప్పు చేసి సంపాదించినటువంటి సంపాదన ద్వారా పొందినటువంటి మనకి ఆ తప్పు ఫలితాలని అనుభవించకుండా చేయడం కోసం మనం దాన్ని ముందు ఆఫర్ చేసి తినాలి. ఓకే, ఎప్పుడైతే మనం అర్పించి తింటామో అప్పుడు మనం కర్మబంధన నుంచి బయటపడతాం. కాబట్టి ప్రసాద సేవనం అంటే అది. కాబట్టి ఈ విషయం మనకు తెలుసు, మన కుటుంబ సభ్యులకు తెలియదు. కాబట్టి మన కుటుంబ సభ్యులు వాళ్ళు కూడా వాళ్ళ పాపాల నుంచి బయటపడడం కోసం వాళ్ళకు కూడా మనం ప్రసాదం పెడితే ఆటోమేటిక్గా వాళ్ళ కర్మబంధనాలు కూడా తగ్గిపోతాయి. ఓకే, సో ఈరోజుకి ఇక్కడ కాపుదాం మాతాజీ, 9 శ్లోకాలు అయిపోయినాయి. 10వ శ్లోకం నుంచి మళ్ళీ మనం రేపు చదువుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ వైష్ణవే. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ మిగిలిన పాట రేపు చూసుకుందాం. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. నారదుడు ఏమని చెప్పిస్తారో మనం రేపు. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, సందేహం ప్రభుజీ. ప్రభుజీ, మన రథయాత్రకి కొన్ని ప్రసాదాలు చేసి తీసుకెళ్ళాం ప్రభుజీ, మళ్ళీ కొంచెం తెమ్మన్నారు ధోని ప్రసాదంలా కొన్ని తీసుకెళ్ళాం ప్రభుజీ అక్కడికి. మిగిలిన కొన్ని ఉన్నాయి ఇంట్లో, అవి మళ్ళీ ఆఫర్ చేయొచ్చా ప్రభుజీ? ఆఫర్ అంటే లేదు ప్రభుజీ, అక్కడికి తీసుకెళ్ళాం గేరే గిన్నె తీసుకెళ్ళి అక్కడ తీసుకెళ్ళి ఇస్తే అవి మళ్ళీ మాకు రిటర్న్ రాలేదు ప్రభుజీ. అక్కడ చెప్పని భోగాలు పెట్టేస్తా ఉన్నారు, మేము వచ్చేసాము. ఏంటి ప్రభుజీ, ఆఫర్ అయిపోయినట్లే కదా ఇంకా? అంటే తీసుకొచ్చి ఇందులో కలపలేదు కదా ప్రభుజీ, ఇవి విడిగా ఉన్నాయి, శేషంగా ఉంటుంది ప్రభుజీ. కొన్ని కొన్ని తీసుకెళ్ళాం, కొన్ని ఉన్నాయి ప్రభుజీ, అవి ఆఫరింగ్ అయినట్ట అవనట్ట ప్రభుజీ. అది యాక్చువల్గా అయితే మీరు చేసిన దాంట్లో నుంచి పెట్టారు కాబట్టి ఆఫర్ అయిపోయినట్లే మాతాజీ. ఆఫరింగ్ అయిపోయినట్ట అనుకుంటా, అంటే అది తీసుకొచ్చి ఇందులో కలుపుతాం కదా ప్రభుజీ, ఇంట్లో ప్రసాదం చేసుకుపోయినా అది ఆఫర్ అయినట్టే. ఆఫర్ అయినట్టు ప్రభుజీ, అది ఈ రోజు మళ్ళీ ఇక్కడ ఇంట్లో ఆఫర్ చేద్దామంటే అది అయిందో లేదో అర్థం కాదు ప్రభుజీ. అందుకని అయిపోయినట్టేనా ప్రభుజీ? వేరే ఏదైనా పదార్థం ఆఫర్ చేసి ఇందులో కలిపేసేయండి. ఓకే ప్రభుజీ. ఇప్పుడు మీరు అంటే డ్రై ఐటమ్ ప్రభుజీ, అందుకని డ్రై ఫ్రూట్ నైనా ఆఫర్ చేసి ఇందులో కలిపేసేయండి మాదాజీ, డౌట్ మీ డౌట్ పోతుంది. ఓకే ఓకే. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ఎక్కడైనా బయట పోతాం అనుకోండి, బయట పోతాం అనుకోండి, ఇప్పుడు మనం ఎప్పుడైనా బయట పోతాం అనుకోండి, బయట అంటే ఆటలకు పోయినప్పుడు మనం ఏమో జామకాయ తీసుకుంటాము అనుకోండి, అక్కడ తింటాము అనుకోండి, అది ఎట్లా? అది ఆఫర్ చేసిండదు కదా దేవునికి. ఇయ్యండి, మనం మనసులో అయినా ఆఫర్ చేసుకోవచ్చు మాతాజీ. లేదంటే మీరు బయటకు వెళ్ళి తింటున్నప్పుడు మనం ఏం చేయాలంటే కొంచెం ఆఫర్ చేసిన ప్రసాదాన్ని తీసుకెళ్ళాలి మనతో పాటు, తీసుకువెళ్ళి మనం తినే దాంట్లో కలిపేసుకున్నాం అనుకోండి, అది కూడా ప్రసాదం అయిపోతుంది. అంటే మాతాజీ, ఓకే, 100% పాటించడం అనేటువంటిది కొంచెం కష్టమే బయటికి వెళ్ళినప్పుడు. ఓకే, అందులోనూ ఇంకా పూర్తిగా భక్తిలో లేనటువంటి వాళ్ళు అంటే కొంచెం పార్షియల్గా కొంత భక్తి కొంత నమ్మకం కొంత పూర్తిగా రూల్స్ ఫాలో అవనటువంటి వాళ్ళు చేస్తుంటారు, కానీ వాళ్ళ మనకు తెలుసు కాబట్టి మనం వాళ్ళని కాపాడడం కోసం మనం వద్దని చెప్పాలి. ఒకవేళ తీసుకున్నారనుకోండి కనీసంగా అది కనీసంగా ఉల్లిపాయ వెళ్ళిపోయి లేనటువంటిది అన్నా తీసుకొని దాన్ని మనసులో అయినా అక్కడికక్కడే ఆఫర్ చేసుకొని తినమని చెప్పండి. ఈ ప్రణామ మంత్రాన్ని చెప్పుకునే కయ్యలో కృష్ణార్పణ వస్తూ ఉంటాం, కొన్ని తినొచ్చు కదా, కృష్ణుడికి మనం హృదయంలో కూడా ఆఫర్ చేయొచ్చు. ఓకే,
అనంతరం వాళ్ళకి తెలియకపోతే కనీసంగా ఆఫర్ చేస్తున్నానని చెప్పుకున్నా కానీ సరిపోతుంది. ఓకే, మంత్రం చదివే చెప్పాలని ఏం లేదు. సో చదివితే మంచిది, చదవకుండా ఒకవేళ వాళ్ళకి తెలియదు అనుకోండి, మంత్రం తెలియదు అనుకోండి, కనీసం వాళ్ళకి ఆఫర్ చేసి తినాలి అనే జ్ఞానం ఉందనుకోండి. సో హృదయంలో ఆఫర్ చేసి ఇది హరే కృష్ణ మహామంత్రం చెప్పేసి ఆఫర్ చేస్తే సరిపోతుంది. మనకి ఏదైనా సరే మంత్రం తెలియకపోతే హరే కృష్ణ మహామంత్రం చెప్పేయచ్చు. ఓకే, హరే కృష్ణ ప్రభుజీ, హరే కృష్ణ ప్రభుజీ, మీరు తిలకంకి ఒక కేశవాయ మాధవాయ అనేది ఒకటి చెప్తా ఉన్నారు, అదొకటి. అదే ఆఫరింగ్ టైంలో ఒక మంత్రం ఉంటదంట కదా ప్రభుజీ, మనం భోజనం చేసే దానికి కూడా ఆఫరింగ్ అదే మంత్రం ఉంటదంట, అది మాకు తెలియదు ప్రభుజీ. మాకు అదే మన హ్యాబిట్స్ సీతాకాంత్ ప్రభుజీ. ఒకసారి ఆయనతో మాట్లాడండి మాతాజీ, దయచేసి మీరు ఆయన అడగండి, మీరు ఆయన మీకు ఆయన సలహా ఇస్తారు. ఓకేనా, తెలుసుకోండి మాతాజీ, ఇమీడియట్గా తెలుసుకోండి. ఓకేనా, అదేం పెద్ద విషయం కదా, నేనేం చెప్పొచ్చు, కానీ మీరు మీ శిక్షణ గురువుని అడిగి తెలుసుకోండి, ఒకవేళ చెప్పకపోతే మీరు మాకు ఫోన్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్, హరే కృష్ణ. సో మళ్ళీ మనం రేపు కలుస్తున్నాం మాతాజీ. ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు ఉన్నారా ఈరోజు? కృష్ణ కే, ఎవరు ప్రభుజీ? కృష్ణ కే,